ఏపీఎస్సీ క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్ల విడుదలకు కృషి చేస్తున్నామని ఏపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు. త్వరలోనే గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే సిలబస్ మార్పుల గురించి ఏపీఎస్సీ వెబ్సైట్లో సవరించిన అంశాలను పొందుపర్చామని, సలహాలు సూచనలు ఇవ్వొచ్చన్నారు. గతంలో జరిగిన తప్పిదాలకు తావు లేకుండా పగడబందీగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఏబిపిఎస్సికి ఇంకా ఎటువంటి ఖాళీలు వివరాలు, భర్తీ చేయవలసిన ఉద్యోగాల వివరాలు ఇంకా రాలేదు. త్వరలో వస్తాయని ఆశిస్తున్నాము. ముఖ్యంగా గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నాము. గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే గ్రూప్ 4 ఇవన్నీ కూడా ఫిల్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున మేము చేసుకుంటున్నాము. అలాగే ఈ సిలబస్లు ఏపీఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అంటే డ్రాఫ్ట్ సిలబస్లు, అంటే వాటిని లో మీద అభ్యంతరాలు కానీ అట్లాగే ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకొని వాటిని ఒక ఎక్స్పర్ట్ కమిటీకి ఇచ్చి ఫైనల్ సిలబస్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. సిలబస్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ముఖ్యంగా హిస్టరీలోను అలాగే జాగ్రఫీలోను కాకుండా వివిధ రకాలైనటువంటి మార్పులు జరిగినాయి. సుమారుగా ఒక 10 నుంచి 15% వరకు కూడా సిలబస్లో మార్పులు